కేవలం కేవలం సెంట్ల భూమి లక్షలు మాత్రమే స్కిల్ డెవలప్మెంట్ లో ముందుగా మూడు వేల కోట్ల రూపాయల అవినీతి అన్నారు తర్వాత మూడు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడేకంగా ఇరవై ఏడు కోట్ల రూపాయల అవినీతి అది కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చిందంట అరే ఫూల్స్ అరే ఫూల్స్ అది కష్టపడి చెమటోర్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ద్వారా వంద రూపాయలు రుసుము కట్టి పార్టీకి డబ్బులిచ్చింది మా పసుపు సైన్యమని ఈ సభాముఖంగా ఆ ఫూల్స్ కి చెప్తున్నా యాబై మూడు రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో బంధించారు ఏకంగా న్యాయానికి సంఖ్యలు వేశారు ఇక్కడున్న ప్రజలందరినీ అడుగుతున్నా ఒక్క ఆధారాన్ని చూపించారా చూపించారా కనీసం బాబు గారి అకౌంట్ కానివ్వండి ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్ కానివ్వండి లేంటే తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి ఒక్క రూపాయి అవినీతి సొంబు వచ్చినట్టు నిరూపించారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల్లో రోజులు జైల్లో పెట్టాడు ఈ హైకోర్టు మొన్న నిజం నిలబెట్టింది బెయిల్ ఆర్డర్ లో చాలా స్పష్టంగా అసలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారని ఆర్డర్ లో కూడా చెప్తాం జరిగింది నన్ను కూడా వదలపెట్లా నా పైన కూడా సిఐడి కేసులు పెట్టాడు దమ్ము ధైర్యంగా సిఐడి ఆఫీస్కి వెళ్ళా అక్కడున్న అధికారులు అడిగా అక్కడున్న అధికారులు అడిగా ఒక్క ఆధారైనా చూపించగలుతావా అని కానీ అక్కడున్న అధికారు ఏం చెప్పాడు తెలుసా అయ్యా మీ చేతిలో ఎర్ర బుక్ ఉంది నా పేరు మీరు రాయి రాయరు కదా అని ఆ అధికారు చెప్పే పరిస్థితి నేను ఆనాడే చెప్తా నేను ఏ ఎప్పుడైనా తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారే నన్ను జైలుకు పంపిస్తారని నేనేం తప్పు చేయలేదు కనుక తమ్ము ధైర్యంతో ఈరోజు నిలబడి రాజో సభగా ఆఖరికి మా అమ్మ బోనమ్మను కూడా వదిలిపెట్టలే నా భార్య